ಅಮ್ಮಾ, ಈ ಸಾರಿಕ ಮಲ್ಲೆಲು ಬೇಕೆ? ಏಮ್ಮ, ಮತ್ತೆ ಕಿಂಚಿಯ ಮಲ್ಲೆಲ ವಾಸನ ವಯಸ್ಸಿನ ಉನ್ನ ನಾಲೋ ವಿರಹಾನ್ನಿ ಕಲಗಿಸ್ತುಂದಿ. ಅರೆ, ನಾ ಪೌಟಕ್ಕಡ ఇష్టమైన చామంతి చెండు తీసుకురావి. అలాగేనమ్మా. సారిక, చంద్రిక, ఒకడా, ఇప్పుడు కుటుంబ వాళ్ళందరూ ఏమయ్యారు? చెల్లులారా, ఎక్కడా? పువ్వులు అలంకరించుకుంటూ వెళ్ళిపోయారు. అరే, చామంతులు ముచ్చటగా ఉన్నాయి. మరి గులాబీ? హాయ్ గులాబీ. మరి పన్నీరు? రాకూడదా? ఎలా వచ్చారు? ఇవి మాయా పాదరక్షలు. బిందు, రాజోత్సవాల్లో నిన్ను చూడటమే నా అదృష్టం. వలచిన నా హృదయం నిన్ను పెళ్లాడాలని తపించిపోతుంది. చేసిన శపథం మూడు ముళ్ళు వేయమని తొందర చేస్తుంది. నీ రూపం నా కళ్ళల్లో నిలిచిపోయింది. నిన్ను గురించిన కలవరింపే నన్ను కలవర పెడుతుంది. కలవరించడం, కలవరించడం మన వయసుల సొంతం. ఇక నుంచి నేనే నీ సొంతం. ఏదో భూతం వచ్చిందని అనుమానంగా ఉంది. భూతమా? ఇక్కడేం లేదే. ఎదురు చూస్తుంటాను ముహూర్తం కోసమా? Thank you.
నమస్కారండి, దేవుళ్ళ కాపాడారు. మా అమ్మ చెప్పింది చేశాను. ఆ నమస్కారం మా అమ్మకు పెట్టండి. నమస్కారం అండి. ఏమండి, ఆ పారిపోయిన పోకిరి వాడే ఎక్కడైనా పొంచి ఉండొచ్చు. ఈ రోజు మీ ఇంట్లో ఆశ్రయిస్తే రేపు వెళ్ళిపోతానే. అలాగేనమ్మా, రా. నీ నోట్లో బెల్లం పెట్టా, నువ్వు రా. నీ నోట్లో బెల్లం పెట్టా. ఏంటిది? క్షయవ్యాధమ్మా. ఓహో, వైద్యం చేయించలేదా? డబ్బు కావాలి కదమ్మా. నీ నోట్లో బెల్లం పెట్టా, డబ్బులు లేక ఈ పిల్ల జబ్బు నయం చేయించలేదా? ఏమండి, మీరు నా శీలం కాపాడినందుకు ఇప్పుడు మా ఇంట్లో ఉంటే ఏం చేసేదన్నో తెలుసా? మీ నోటి నిండా బెల్లం పెట్టేదాన్ని. దానికి బదులు ఇప్పుడు నేను మీకు సాయం చేస్తాను. నా నగలన్నీ ఇచ్చేస్తాను, అవన్నీ అమ్మేసి మీ అమ్మాయికి వైద్యం చేయించండి. పరాయి ఆడపిల్లవు, నువ్విచ్చే నగలు తీసుకోవడం ధర్మం కాదమ్మా. నీ నోట్లో బెల్లం పెట్టా, అదా మీ అనుమానం. నువ్వు ఒప్పుకుంటే ఆయన దాన్ని అవుతాను. మీ అబ్బాయిని, ఆయన పౌరుషాన్ని చూశాక మీ ఇంటి కోడల్ని అవుదామనుంది. చూడమ్మా, నువ్వెవరో ఏమిటో తెలియకుండా నీ నోట్లో బెల్లం పెట్టా. జగన్నాథపురం షావుకారు గురవయ్య శక్తి గారి కూతుర్ని ఇష్టం పెళ్లి చేస్తుంటే పారిపోయి వచ్చేసాను. ఇదిగో మాకు చాలా ఆస్తుంది. మరి మరి మా ఇద్దరికి పెళ్లి చేస్తావా? చూడమ్మా, కన్నవాళ్ళని కన్నీటి పాలు చేసి కోరుకున్న పెళ్లి చేసుకోవడం శుభం కాదమ్మా. నాకు ఇలాంటి పెళ్లిల మీద నమ్మకం లేదు. చూడమ్మా, నీ నగలు మాకు అక్కర్లేదు. నా మాట విని రేపు మీ పుట్టింటికి వెళ్ళిపో. బాబు, చెరువుకెళ్ళి మంచినీళ్ళు పట్టుకురా నాయనా. పంట అయ్యే వరకు కూర్చోమ్మా. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. నోట్లో బెల్లం కొట్ట. అందాలకే అందాన్ని, నన్నే కాదన్నాడే. వీణ్ణి పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో చిచ్చు పెట్టి నా పని సాధించాలనుకున్నాను.